రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి మొన్న మధ్య రెండు రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది వడతిబ్బ గురై వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు సహజంగా మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు నీరసంగా అనిపిస్తే కొబ్బరి నీరు నిమ్మకాయ నీళ్లు పంచదార ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు మంచినీళ్ళ బాటిల్ తలకు క్యాప్ ధరించాలి రోజు పళ్ళ రసాలు కొబ్బరి నీళ్ళు మజ్జిగ రాగిచావ తదితర పదార్థాలు తీసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు ఉదయం పది గంటల్లోపు సాయంత్రం ఐదు గంటల తర్వాతే బయట పనులు చక్కబెట్టుకోవడం ఉత్తమం బయటకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి ఉక్కపోతకు శరీరంపై చెమట పొక్కులు వచ్చే అవకాశం ఉంది వీటిని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది జీన్స్ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది చెమట పొక్కుల సమస్య ఉండదు రోజు రెండుసార్లు స్నానం చేయాలి తోలుతో చేసిన చెప్పులు వేసుకోవాలి బిర్యానీలు మాంసాహారం శరీరానికి వేడి చేసే మసాలా దినుసులు కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు వేపుడు పదార్థాలు తినకూడదు నూనె తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది అన్నం తిన్నాక చీరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్ల గింజలను నానబెట్టుకొని తినాలి లేదా గాజు గ్లాస్లో మూడు వంతుల నీళ్లను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కండ చక్కెర వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలు వస్తాయి శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరువుకొని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది నేరుగా తినలేని వారు రుచి కోసం కొంచెం చక్కెర కలుపుకొని తినవచ్చు